శబరిమలలో రద్దీ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. ఆదివారం కొంచెం కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితులు మళ్లీ అదుపుతప్పాయి. సోమవారం ఒక్కసారిగా కొండపైకి పోటెత్తారు అయ్యప్ప భక్తులు. దాంతో శబరిమల ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. క్యూ లైన్లు మళ్లీ కిటకిటలాడుతూ ఉన్నాయి. శబరిమలలో రద్దీని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది TV9. శబరిమలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించేందుకు ఆలయం దగ్గర నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ప్రధాన ఆలయం నుంచి గంటగంటకు అప్డేట్స్ ఇస్తోంది TV9. శబరిమల ప్రధాన ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ వివరిస్తారు. శబరిమలలో రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. నిన్నంతా వర్షం కురియడంతో ఆగిపోయినటువంటి భక్తులు ఒక్కసారిగా కొండపైకి వచ్చారు. దీంతో రద్దీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం కల్లా కొంత క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడటువంటి అధికారులు కానీ ట్రావెల్ కోర్ కానీ లేకపోతే పోలీసులు కానీ కొంత అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం 18 మెట్ల దారిలో ఉన్నాము. ఇక్కడి వరకు వచ్చినటువంటి భక్తులు ఈ 18 మెట్లెక్కి ఇక దర్శించుకోవడమే ఉంటుంది. ఆ తర్వాత ఈ 18 మెట్లు ఎక్కాక ఒక రౌండ్ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ క్యూ లైన్ ఉంటుంది. ఆ రౌండ్ తిరిగి దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. సో క్యూ లైన్ దగ్గరే ఎంత రద్దీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి పైకెక్కడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో పోలీసులు కూడా ఇమీడియట్గా వాళ్ళని పైకి పుష్ చేస్తున్నారు. 18 నుంచి టెంపుల్ వరకు వెళ్లేందుకు భక్తులందరినీ కూడా పుష్ చేస్తూ ఉన్నారు. తొందరగా క్యూ లైన్ ఖాళీ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్న మొన్న జరిగినటువంటి ఇబ్బంది జరగకుండా చాలా చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు భక్తులందరినీ ఇక్కడ ఆపేశారు. ఒకటే ఫ్లో ఉండకుండా ఈ భక్తులందరూ వెళ్ళాక ఈ భక్తులందరూ పూర్తిగా లోపలికి 18 మెట్లకి వెళ్ళాక ఇంకొంతమంది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు రిలీజ్ చేసినట్లుగా ఇక్కడ కూడా మొత్తం నిండిపోయాక మళ్ళీ ఇంకొంతమందిని ఆపేసి ఆ తర్వాత రిలీజ్ చేశారు. వస్తున్నటువంటి క్యూ లైన్స్ కూడా చూడొచ్చు. ఒక క్యూ లైన్ని ప్రస్తుతం లోపలికి పోనిస్తూ ఉన్నారు, మరొక క్యూ లైన్ని ఆపేస్తూ ఉన్నారు. సో ఏ బి లాగా చూసుకుంటే ఒక ఏ అనే క్యూ లైన్ వదిలేస్తే బి ఆపేస్తారు, బి ఆపే వదిలేసినప్పుడు ఏని ఆపేస్తారు. సో ఇది ప్రొఫెసర్ ఇంతకుముందు ఇలాగే ఉండేది, కానీ వారం క్రితం కొంత ఈ సిచ్యువేషన్ని మార్చి పూర్తిగా అన్ని క్యూ లైన్లని ఒకేసారి ఆపడం, అన్ని క్యూ లైన్లను ఒకేసారి పంపించడం, అందరినీ ఒకే క్యూ లైన్లోకి అనుమతించడంతో ఇబ్బంది ఏర్పడింది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆందోళన చేశారు. సో మళ్ళీ పాత సిస్టమ్కే అయ్యప్ప టెంపుల్కి సంబంధించినటువంటి ట్రావెన్కోర్ కమిటీ వచ్చింది. పాత సిస్టమ్నే ఫాలో అవుతున్నట్లుగా చెప్తున్నారు. పాత సిస్టమే ఇక్కడ ఫాలో అవుతుంది కూడా. సో ఇప్పటి నుంచి కొంత రద్దీ ఎక్కువగా వచ్చినా, భక్తులు ఒకేసారి పెద్ద సంఖ్యలో వచ్చినా కంట్రోల్ చేసే కెపాసిటీ, కంట్రోల్ చేసే సిస్టమ్ని ఇక్కడటువంటి ట్రావెన్కోర్ ఏర్పాటు చేసింది. ముందు ఇబ్బందులు జరగకుండా ఇదే సిస్టమ్ని మకరజ్యోతి సమయంలో, మకరజ్యోతి ఆ కొండపైకి వస్తుంది, ఆ కొండపైనే మకరజ్యోతి వెలుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఇటువైపు నుంచి కొండ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు టెంపుల్ పైన, టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఆఫీసెస్ కానీ లేకపోతే కాటేజెస్ కానీ వాటన్నిటిపై నుంచి పెద్ద సంఖ్యలో అక్కడటువంటి మకరజ్యోతిని చూస్తారు. ఆ మకరజ్యోతిని చూసే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి నుంచే బ్యారికేడ్లు కానీ కంచెలు కానీ ఎక్కడెక్కడ భక్తుల్ని కంట్రోల్ చేసే విధానాన్ని చేస్తూ ఉన్నారు. సో ఈ భక్తులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ట్రావెన్కోర్ పోలీసులు సమన్వయంతో ముందుకెళ్తే ఇలాగే ఉంటుంది. వారం రోజుల వరకు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ ఉన్నటువంటి సిచ్యువేషన్కి చాలా తేడా ఉంది. చాలా స్మూత్గా దర్శనాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ, భక్తులు వచ్చినప్పటికీ, స్వాములు వచ్చినప్పటికీ అయ్యప్ప స్వామి దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో ఇదే సిస్టమ్ ఫాలో కావాలని, ఇంతే సిస్టమేటిక్గా అందరినీ పంపించాలని చెప్పేసి భక్తులు కూడా కోరుతున్నారు. శబరిమల నుంచి కెమెరామెన్ వెంకట్తో రాకేష్, TV9.